ఈ సినిమా అంతా మంచిగా చేసిన పైసలు అని సార్ పెట్టిండు, మరి ఈ పిల్లకు పైసలు ముట్ట చెప్పిండ్రా అన్ని పైసలు ముట్ట చెప్తే రారాళ్ళు హుషారు ఉంటారు హుషారు ఉంటారు. ఈ ప్రగతి మేడం బాగా చేస్తుంది, గీనని ఈ మధ్య బాగా తీసుకొస్తున్నారు. వీటి గణేష్ వీళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద నటులు కాదా, సినిమాలలో బాగానే సినిమాలలో చేస్తున్నారు. పెన్నెల కిషోర్ అయితే ఆయన సినిమాల తప్ప బయట కనిపించే మనిషే కాదు. ఈ గీ చెమ్మక చంద్ర ఏడన్నా అప్పట్లో టీవీలో కనిపిస్తుండే, ఇక ఇప్పుడైతే టీవీలో ఇట్లా కనిపిస్తలేదు. ఇంతమంది పెద్దోళ్ళని పెట్టుకున్నావు కదా, పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఉన్న రోజు ఏమన్నా పెద్ద టెన్షన్ టెన్షను కష్టం కష్టము, మా వీళ్ళని దబ్బున పంపించాలి ఇట్లా ఏమైనా భయపెడతారా వాళ్ళు? మాది కావాలి, మాది జిల్జిల్ అస్సలు నా దగ్గర కమిటీ అందరు ఆర్టిస్టులకి అంటే చాలా ఇష్టం, నాతో చాలా కంఫర్టబుల్గా ఉంటారు అందరూ. అందరూ మరి పబ్లిక్ 150 రూపాయలు పెట్టుకుంటే సినిమాకి రావాలి. మామూలు మాసండి పబ్లిక్ సినిమా టాకీస్కి పోయేటోళ్ళు అయితే, ఇక పెద్ద పెద్ద సినిమాలలో ఏమంటారు తమ ఇట్లా మెట్లెక్కి ఎక్కే కాకుండా వాళ్ళు ఇల్లు పడితే అదే తీసుకుపోతుంది, మెట్లు తీసుకుపోతాయి మీదికి. అటువంటి పెద్ద పెద్ద సినిమా అలా అన్నీ ఉంటాయి, ఇక మనం కొనుక్కో తినుకో బట్టలు కొనుక్కో చెప్పులు కొనుక్కో ఏమైనా కొనుక్కో మాలు మాలు మాళ్ళకు పోతే టికెట్ చాలా ధర ఉన్నది. మరి నీ సినిమాకి వస్తే మేము పెట్టిన పైసలకు మేము నవ్వుకోవాలి ఖచ్చితంగా. చూసు చూడు నువ్వు వెళ్ళి చూసి నీకు ఏదన్నా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి, నువ్వే ఎంత హ్యాపీ ఫీల్ అవుతావు కరెక్ట్ చెప్పిన తమ్మి అంటావు, అంత ఎంజాయ్ చేస్తావు సినిమా. అంటే ఏమేమున్నాయి తమ్మి అంటే నవ్వులు నవ్వులు యాక్షన్ సాంగ్స్ మంచి ఎమోషన్ అన్ని ఒక సినిమాలో ఏం కావాలో అన్ని బ్లెండ్ చేసావు. నువ్వు దూకుడు అని చెప్తున్నావు కదా, ఆ దూకుడు ఎంత బ్లెండ్ అయితే ఉంటుందో అంత బ్లెండ్ ఈ సినిమాలో కూడా ఉంటుంది. దూకుడు బాబుషా రెండు ఇష్టం, రెండు ఇష్టం సినిమాలలో. ఆ రెండు సినిమాల తర్వాత నిజంగా నా మనసుకి అంత నచ్చిన సినిమా ఇదే. ఇప్పుడు డైరెక్టర్ అంటే తమ్మి ఒక ఒక ఇప్పుడు ఇప్పుడు ఈ డబ్బై ఎత్తివి ఈ డబ్బై ఎత్తివి ఈ డబ్బై ఎత్తివి ఈ డబ్బై ఎత్తివి నాలుగు సినిమాలు నీయే. ఇలా చాలామంది అడుగుతారు నీవు చేసిన సినిమాలు అలా నీకు నీకు అన్నిట్లకంటే ఎక్కువ ఇష్టం ఏదంటే, ఇప్పుడు అమ్మకు నలుగురు పిల్లలు ఒకటే, నువ్వు పుట్టినవు నువ్వు నువ్వు పుట్టించిన కథలేనా, నీకు ఇట్లా నీకు ఇట్లా అట్లనే అర్థం చెప్పనీకి వస్తుందా తమ్మి? చెప్పడం కొంచెం కష్టం, బట్ ఫేవరెట్ ఫిల్మ్స్ ఉంటాయి, కొన్ని తెలిసిపోతాయి, కొన్ని జరిగేటప్పుడు అర్థమైపోతుంటాయి సరిగ్గా రావట్లేదు కొన్ని తెలుస్తుంటుంది, బట్ ఇది మాట్లాడాల్సి వస్తుంది. కానీ నేను చెప్పాను కదా ఆ రెండు సినిమాల తర్వాత నాకు ఒక హై ఇచ్చిన సినిమా ఇదే విశ్వమే. విశ్వం తమ్మ హైదరాబాద్లోనే ఉంటారా మీరు? హైదరాబాద్లో ఎటన్నా పోతావా? హైదరాబాద్ లేదా చూడడానికి పోతావా? హైదరాబాద్ అంతా తెలుసు నాకు, ఇక్కడ నుంచి చాలా ఇయర్స్ నుంచి. బిర్యానీ గిర్యానీ ఏమన్నా తింటావా? తిన బుద్ధాను బిర్యానీ చాలా ఇష్టం. తమ్ముడు హైదరాబాద్ బిర్యానీ ఇట్లా తింటాడు, తిను జేరా బిర్యానీకి ఇట్లా గట్టిగా తిను సన్నగా నువ్వు. ఎందుకంటే నేను ఎప్పుడేమన్నా వచ్చినా కానీ దబదబా వస్తుంటే ఈ రోజు పొద్దుగాలి మాకు పండుగ ఉన్నది దసరా, ఈ దసరా కదా మురుకులు గిరుకులు చేస్తున్నాము, నేను దబదబా చేతులు కడుక్కున్నా వచ్చేసిన నీకేం పట్టుకొని రాలేదు ఏమనుకో, మళ్ళీ వచ్చి కలిసినప్పుడు ముక్కులన్న చెక్కలన్నీ తీసుకొచ్చి పెట్టాను, ఏమనుకోవద్దు ఏం పట్టుకొని రాలేదు అక్క వచ్చింది ఇటు చేతులతో మంచిదా పోయేస్తా తమ్మి, మళ్ళీ వార్తలకు పోవాలి ఎటు పోతే అటే పోయింది మా చంద్రబాబు ముచ్చట కంది తిడుతున్నాను. అట్లాగే చంద్రబాబు బాగా మాట్లాడావు, నీతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది, వెళ్ళి సినిమా చూడు నువ్వు ఎంజాయ్ చేస్తావు. సినిమా చూస్తా మళ్ళీ నా 150 రూపాయలు నేను నవ్వకుండా పోతే మాత్రం నాకు బాణమంత కలకాల అవుతుంది తమ్మి. 150 రూపాయలు నేను 150 కాదు ఇంకా ఇంకెక్కువ పెట్టి చూసినా కానీ హ్యాపీ ఫీల్ అవుతావు.